హౌ పీపుల్ లివ్డ్ మోర్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ ఇన్ ద బైబిల్ బైబిల్ గ్రంథం ప్రకారం బ్రతికిన వారు ఎంత మంది ఉంటారు ఆఫ్ జెనిసిస్ ఆది కాండంలో రాయబడిన లెక్కల ప్రకారం సెవెన్ పీపుల్ లివ్డ్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ కనీసం ఒక ఏడుగురు ఉన్నారు తొమ్మిది వందల సంవత్సరాల కన్నా ఎక్కువగానే బ్రతికిన నైన్ థర్టీ ఆదాం

ఇక స్త్రీల మాటకు వస్తే దట్ ఈస్ ద వైఫ్ ఆఫ్ దీస్ పీపుల్ అంటే వీరి భార్యల మాటకు వస్తే నథింగ్ ఈస్ రిటెన్ అబౌట్ దేర్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ దేర్ డెత్ మరి వారు చనిపోయే సమయంలో వారి వయసు ఎంత ఉందో అనేది బైబిల్లో ఏమి రాయలేదు పీపుల్ బిలీవ్ దాట్ అట్లీస్ట్ ఈ ప్రాబబ్లీ లివ్డ్ మోర్ దాన్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ ప్రజలు నమ్మేది ఏమిటిదంటే అవ్వ బహుశా తొమ్మిది వందల సంవత్సరాలు ఎక్కువగానే బ్రతికుంటుంది హౌ ఎవర్ ద బైబిలి సైలెంట్ అబౌట్ ఇట్ నథింగ్ ఈస్ రిటర్న్ అబౌట్ ఈవ్స్ ఏజ్ అట్ ద టైం ఆఫ్ ఎర్ డే ఏదేమైనా బైబిల్ ఆ మాటకు వస్తే అంటే అవ్వ చనిపోయే సమయానికి ఎంత వయసు ఉందో అనేది బైబిల్లో అయితే ఏమీ రాయలేదు దేర్ ఫోర్ కెన్ సే సెవెన్ మెన్ లివ్డ్ మోర్ దెన్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ ఇన్ ద బైబిల్ కాబట్టి బైబిల్ గ్రంథం ప్రకారం ఒక ఏడుగురు తొమ్మిది వందల సంవత్సరాల కన్నా ఎక్కువ కాలము బ్రతికిన వారు ద లాంగ్ లివ్డ్ పర్సన్ ఈజ్ యాజ్ వి అల్ నో మెత్సెలా అందరికన్నా ఎక్కువ కాలము జీవించిన వాడు మనకు తెలుసు మెతుశల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు సెకండ్ లాంగ్ లివ్ జెరేక్స్ ఫాదర్ ఆ తర్వాత రెండవ వర్షలోనికి వచ్చిన వాడు హానోకి యొక్క తండ్రి ఎరేదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరం సో ఈనక్స్ సన్ ఈస్ ద లాంగ్ లివ్డ్ పర్సన్ ఈనక్స్ ఫాదర్ ఈస్ ద సెకండ్ లాంగ్ లివ్డ్ పర్సన్ ఈనక్ నో డెత్ ఎట్ ఆల్ హానోకు కుమారుడు ఎక్కువ కాలము జీవించినవాడు హానోకు తండ్రి రెండో స్థానంకి వచ్చాడు ఇక హానోకు మాటకొస్తే ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో ఆయన కొనిపోబడ్డాడు ఆయన అండ్ ద థర్డ్ లాంగెస్ట్ ఎస్ట్రీజ్ నోవా నైన్ ఫిఫ్టీ మూడవదిగా దీర్ఘకాలము జీవించిన వారిలో నోవా హో తొమ్మిది వందల యాభై సంవత్సరాలు ఆడం స్టాండ్స్ ఎట్ ద ఫోర్త్ ర్యాంక్ దట్ ఈజ్ నైన్ థర్టీ ఆదర్ మాటకొస్తే నాలుగో వరుసకు వస్తున్నాడు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు జై సిస్టర్స్ ఎట్ టోటల్ నంబర్ ఆఫ్ సెవెన్ మెన్ లివ్డ్ మోర్ ది అండ్ నైన్ హండ్రెడ్ కాబట్టి సహోదరి సహోదరులరా ఏడుగురు పురుషులు తొమ్మిది వందల కంటే ఎక్కువ సంవత్సరాలు జీవించారు బైబిల్ ప్రకారం God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.